वेलकम टू सिरी क्रिएशंस एप्पुडू उल्ली पकोड़ी काकुंडा ई सारी वेरैटी गा क्याबेज पकोड़ी ट्राई चेसि चूडंडी चाला टेस्टी गा उंटुंदी चाला फास्ट गा कूडा अयिपोतुंदी इदि एला चेयाला चूडंडी दीनिकि कावाल्सिंदी क्याबेजी तुरुमु बियं पिंडी ओक 3 टेबल स्पून्स 1 टी स्पून अल्लम वेल्लुल्लि पेस्ट टेस्ट की सरपड़ा साल्ट 2 टी स्पून कारम हाफ टी स्पून वामु तुरिमिंदि कोत्तिमीर अलागे करिवेपाकु अंड उल्लिपायनि इलागा सन्नगा पोडवुगा कट चेसुकोनि पेट्टुकोवालि अंड శనగపిండి ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ శనగపిండి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజీ తురుము వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా చిదిమేసి వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కారము సాల్ట్ అండ్ వాముని డైరెక్ట్ గా అలా వేసుకోకుండా కాస్త ఇలా చేతిలోకి తీసుకొని ఇలానే వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇ వేసేసుకొని శనగపిండి అలాగే బియ్యం పిండి బియ్య పిండిని మనం క్రిస్పీనెస్ కోసం యూస్ చేస్తున్నాము బియ్యం పిండి వేస్తే చాలా క్రిస్పీగా వస్తది పకోడి దీన్ని ఇలాగా స్క్వీజ్ చేసుకుంటూ కలిపేసుకుంటే క్యాబేజీ లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలాగ కంప్లీట్ గా వాటర్ వేసుకొని కాకుండా ఫస్ట్ ఇలాగ స్క్వీజ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి తర్వాతకి మరి పొడి పొడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ జల్లుకుంటే సరిపోతుంది కంప్లీట్ గా బజ్జి పిండి లాగా చేసుకోకూడదు ఫస్ట్ ఇలాగ కలిపేసుకోవాలి ఇక నేను కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేశాను సో చూడండి ఇలాగ ఉండాలి కంప్లీట్ గా మెత్తగా బజ్జీ పిండి లాగా చేసుకోకూడదు సో ఇలా ఉంటే ఇలాగ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది పకోడీ చాలా బాగా వస్తుంది సో ఇలాగ నీట్ గా కలిపేసుకున్నాక ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఒక బాండి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసేసి అది హీట్ అయ్యాక ఇంకా వీటిని పకోడీ లాగా ఇలాగా విడివిడిగా చిన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి లేదంటే సిమ్ లో పెట్టేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది హై ఫ్లేమ్ లో పెట్టేస్తే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల అలాగే పచ్చిగా ఉండిపోతుంది సో అందుకని ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది వెంటనే కలిపేయకూడదు దీన్ని ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత కలపాలి లేదంటే పిండి అంతా గరిటకి అంటుకుపోతుంది ఇలాగ ఒక 2 మినిట్స్ అయినాక వీటిని ఇలాగ నిదానంగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి నైస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి సో ఇప్పుడు వీటిని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసేస్తున్నాం చూడండి ఇందులో వేస్తుంటేనే ఆ క్రిస్పీనెస్ సౌండ్ ఎలా తెలిసిపోతుందో చాలా క్రిస్పీగా ఉన్నాయి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ పకోడీ రెడీ అయిపోయింది దీనిపైన గనుక కాస్త నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ